హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీలా ఉన్న ఈరోజు వీడియోలో మటన్ పాయ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. మటన్ పాయని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండుని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. అది నానే లోపు మిక్సీలో ఒక 4 టమాటాస్, ఒక చిన్న ఆనియన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అది పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత 2 వంకాయ ముక్కల్ని కోసుకొని అట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఈ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ పాయని అందులో వేసి అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియా జీరా పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా టమాటో ఆనియన్ పేస్ట్, అది ఇందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఈ కర్రీని అంతటా మనకు ఆయిల్ పైకి తేలితేనే బాగా మగ్గినట్టు తెలుస్తుంది. అలా బాగా మగ్గిన తర్వాత అందులో చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి జ్యూస్ తీసుకొని అది అందులో వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 10 to 15 విజిల్స్ వచ్చేదాకా చూడాలండి. అప్పుడే అది బాగా ఉడికి దాంట్లో నుంచి సూప్ బయటికి వస్తుంది. ఆవిరంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికి ఆయిల్ పైకి తేలి ఎంత బాగుందో. ఒక 15 విజిల్స్ పెట్టుకున్నామండి, బాగా ఉడికింది. దించే ముందు లైట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే మటన్ పాయ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.